రాచకొండ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుట్టురట్టు చేశారు. అక్టోబర్ నెలలో చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూమ్ కార్స్ ద్వారా కారును రెంటుకు తీసుకుని వెళ్లి తిరిగి రాలేదు. వచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేయడంతో నిందితులను పట్టుకున్నామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కార్లు బైక్లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరిన్ని వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. అన్నా కొంచెం దూరంగా ఉండి. స్మైల్ ఇర్రా నాయన, కలకాయ పైకి ఎత్తురు, ఒకసారి లేపు, లేపు లాస్ట్. ఓకే, మా చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ జూమ్ కార్ అని వాళ్ళు కార్ రెంట్ మీద ఇస్తారు, సెల్ఫ్ డ్రైవింగ్ అది. ఆ కంపెనీ తరఫున ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పిఎస్కి వచ్చి మా క్రెటా కార్ అని ఒక కస్టమర్ తీసుకెళ్లారు. ఆయన జిపిఎస్ కూడా తీసేశారు, ఆయన అచ్చుకు తెలీదు కార్ ఎక్కడ తీసుకెళ్లారు అని, రిటర్న్ చేయలేదు అని. సో దానికి సంబంధి ముందుగా సీసీటీవీ ఫుటేజ్ మీద ఆధారపడి అది కార్ ఎక్కడ పోయినాయి, ఎవరు తీసుకెళ్లారు, దానికి సంబంధి కొన్ని క్లూస్ మనకు వచ్చింది. తర్వాత క్రైమ్ టీమ్ వాళ్ళు ఇంకా వర్కౌట్ చేస్తూ గతంలో ఇలాంటి నేరాలు ఎవరెవరు చేశారు, పాత నేర చరిత్ర విత్ ఈ మోడస్ ఆపరాండి ఆఫ్ రిమూవింగ్ జిపిఎస్ ఆఫ్ ద వెహికల్ అండ్ కమిటింగ్ థెఫ్ట్ అని, ఆ గ్యాంగ్ సంబంధి మన వెరిఫై చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒక ఈ గ్యాంగ్లో ఉన్న ప్రధాన నిందితులతో మ్యాచ్ అయింది. సో ఆయన గురించి మళ్ళా మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. చివరిగా ఈ నటోరియస్ అఫెండర్ మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం నుంచి గుడ్డటి మహేష్ నూతన్ కుమార్, ఈ అఫెండర్స్ని ఆయనతో పాటు ఇంకో ఇద్దరు కలిగి ఆయనది షేక్ మునావర్ ఎలియాస్ మున్నా, ఇబ్రాహీంపట్నం మండల్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, అండ్ కొండా సాయి మోహన్, ఈయన కూడా కొండపల్లి విలేజ్ ఇబ్రాహీంపట్నం మండల్ కృష్ణా జిల్లా. ఈ ముగ్గురుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 5 లగ్జరియస్ కార్, తర్వాత ఒక బైక్ ఈ రికవరీ జరిగింది. మొత్తం మన కేసులో ఉన్న ఈ క్రేటా వెహికల్తో పాటు మన పక్కన గచ్చిబౌలి ఏరియా మాదాపూర్ పిఎస్ అక్కడ ఒక మోటార్ సైకిల్ ఈ డ్యూక్ యామా డ్యూక్ 200 బైక్, ఆ బైక్ దొరికింది. తర్వాత ముంబైలో ఒక ఎక్స్యూబీ 500 కార్, ఆ కార్లో ఫేక్ నంబర్ ప్లేట్ ఏపీది పెట్టి వాళ్ళు